నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకి అలాగే మన ఇంటికి చెడు దిష్టి అవి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేశానండి ఒకవేళ ఈ వీడియో ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఒకవేళ మీకు ఈ గుమ్మడికాయ అనేది దొరకకపోయినట్లయితే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఆరోగ్యం బాగపోయినా లేదా పిల్లలు చెప్పిన మాట వినకపోయినా వ్యాపారంలో వృద్ధి లేకపోవడం అడుగడుగున సమస్యలు ఇవన్నీ కూడా చెడు దృష్టి ప్రభావంగానే జరుగుతూ ఉంటాయండి అలాంటప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి జీవితంలో ముందుకు సాగిపోవడానికి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అయితే తప్పకుండా పాటించాలి ఇక్కడ నేను ఒక కలబంద మొక్క తీసుకున్నానండి ఈ కలబంద మొక్క మనకి సౌందర్యాన్ని పెంచడానికే కాకుండా ఇలా ఇంటికి ఈ నెగిటివ్ ఎనర్జీ అది తగలకుండా కూడా ఇది ఎంతో చక్కగా పనిచేస్తుంది ఈ కలబంద మొక్క చాలా ఈజీగా దొరుకుతుందండి ఎందుకంటే సాధారణంగా అందరూ కూడా ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటారు కదా ఒకవేళ మీ దగ్గర లేకపోయినా సరే ఉన్న వాళ్ళని అడిగితే తప్పకుండా ఇస్తారు ఇలాంటి కలబంద మొక్కని తీసుకోండి అయితే ఈ కలబంద మొక్కకి తప్పనిసరిగా కింద వేర్లు అనేవి ఉండాలండి ఆ వేర్లు ఉన్న విధంగానే మనం మొక్కని తీసుకోవాలి అయితే వేర్లకి కాస్త మట్టి అది ఉంటుంది కదండి దాన్ని కాస్త వాటర్లో శుభ్రం చేసుకోవాలి తర్వాత ఈ కలబంద మొక్కకి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత అగరబత్తులతో దూపం అది వెయ్యాలి ఎందుకంటే ఈ కలబంద ఐదు గ్రహాల అని అంటారండి వేర్లలో శని రాహు కేతు ఉంటారు అలాగే చిగురులో బుధుడు శుక్రుడు ఉంటారు ఇలా ఐదు గ్రహాలకు సంబంధించిన ఈ కలబంద మొక్క ఎంతో పవిత్రమైనది అందుకని ఇంత పవిత్రమైన ఈ కలబంద మొక్కని మనం ఇంటికి గనక కట్టినట్టయితే నరదిష్టి ఏడుపులవి మనకి తగలకుండా చెడు శక్తి అది లోపలికి ప్రవేశించకుండా ఇది ఎంతో చక్కగా పనిచేస్తుంది అయితే ఈ కలబంద మొక్కని మనం అమావాస్య రోజుల్లో కానీ లేదంటే మంగళవారం లేదా ఆదివారాల్లో కూడా ఈ కలబంద మొక్కని మనం ఇంటికి కట్టుకోవచ్చు ఈ మొక్కను కట్టడానికి ఏదో ఒక తాడైతే తీసుకోండి ఈ తాడుతో మనం గుమ్మానికి చాలా ఈజీగా మనం ఈ కలబంద మొక్కని పెట్టుకోవచ్చు ఇంకా అలాగే ఒక కలబంద మొక్క తీసుకొని మన ఇంటి ముందు కుండీలో ఈ కలబంద మొక్కను పెంచుకున్నట్లయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయితే రాకుండా కూడా చేస్తుందండి మీకు కుదిరినట్లయితే అలా కూడా చేయండి ఇదే కాకుండా మీకు ఇంకొక పరిహారం కూడా చూపిస్తానండి నేను ఇక్కడ తీసుకుంది పటిక అంటారు దీన్ని ఇది సేమ్ చూడడానికి పటికే బలంలానే ఉంటుందండి కానీ ఇది పటికే బలం అయితే కాదు దీన్ని పటిక అంటారు మనకి ఏ పూజా సామాగ్రి షాపుల్లో అయినా సరే లేదంటే కిరాణా స్టోర్స్లో అయినా సరే మనకి ఇది దొరుకుతుంది దీని కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుందండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ పటిక మొక్క అనేది నేను ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను మీరు మీ స్థాయిని బట్టి మీరు ఎంతైనా సరే తీసుకోవచ్చు అర కేజీ కేజీ అయినా సరే మనం తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ పటికకి ఒక ఐదు చోట్ల పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఈ పటికిని ఎర్రని క్లాత్ ఒకటి తీసుకోవాలండి కొత్త క్లాతే తీసుకోండి వాడినందు కాకుండా ఎర్రని క్లాత్ ఒకటి తీసుకొని దానిలో ఈ పటికిని పెట్టి దాన్ని ఒక మూటలా కట్టేయండి అంటే నల్లని దారంతో మాత్రమే కట్టాలి ఈ పటిక కూడా మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అది తగలకుండా కూడా ఎంతో చక్కగా పనిచేస్తుంది మనం ఎక్కువగా షాపుల్లో అది చూస్తూ ఉంటాం కదండి తర్వాత ఈ క్లాత్ పైన కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోండి అలాగే అగరబత్తితో గానీ లేదా ధూప్ స్టిక్స్తో గానీ దూపం వేసుకోండి తర్వాత ఏదైనా ఒక తాడు తీసుకొని దీనికి ఇలా కట్టినట్లయితే మనం చాలా ఈజీగా మన ఇంటి ముందు దీన్ని పెట్టుకోవచ్చు ఇంకా ఈ పటికని ఇలా రెడ్ క్లాత్లోనే కాకుండా ఏదైనా ఒక గాజు పాత్ర తీసుకొని దాంట్లో ఈ పటికని పెట్టి మన ఇంటిలో అందరికీ కనిపించే ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చండి మనం షాపుల్లో చూస్తూ ఉంటాం కదండి పెద్ద సైజు పటిక తీసుకొని వారు ఈ షాప్ ముందుని పెట్టుకుంటారు అలా అందరికీ కనిపించే విధంగా ఈ పట్టుకను పెట్టుకున్నట్లయితే ఎలాంటి అది మనకి తగలకుండా ఈ పటిక అనేది చేస్తుంది ఇప్పుడు వీటిని ఇంటి ముందు ఏ సైడ్ కట్టాలి ఎలా కట్టాలి అనేది కూడా చూపిస్తాను ఈ కలబంద మొక్క అయితే మన ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదండి ఇంటి గుమ్మానికి పై భాగంలో కట్టుకోవచ్చు లేదంటే ఇలా ద్వారమందానికి అంటే మనం బయట నుంచి ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఎడమవైపు ఈ కలబంద మొక్కని కట్టుకోవాలి ఇలా కట్టిన ఈ కలబంద మొక్కకి ఎక్కువ దిష్టి తగిలినట్లయితే వెంటనే ఎండిపోతుందండి అలాంటప్పుడు నేను ముందు చెప్పిన వారాల్లో ఈ పాడైపోయిన కలబంద మొక్క తీసేసి దీని ప్లేస్లో కొత్త కలబంద మొక్క కట్టాలి ఇంకా ఈ పటికైతే మన ఇంటి ప్రధాన ద్వారం ముందు అంటే మధ్యలో పైభాగంలో కట్టుకోవాలి ఇలా కట్టిన ఈ పటుకని ఒక నెల కానీ లేదా మూడు నెలల పాటు ఉంచుకొని తర్వాత దీన్ని తీసేసి ఏదైనా పారి నీటిలో వెళ్ళిపోయచ్చండి తర్వాత దీని ప్లేస్లో మళ్ళీ కొత్తది కట్టుకోవాలి మన కంటికి కనిపించలేని ఎన్నో శక్తులు ఉంటాయండి దాంట్లో ఒకటి చెడు శక్తి కూడా ఇలాంటి చెడు శక్తులు చెడు ప్రభావాలు నరదిష్టది తగలకుండా ఉండాలంటే తప్పకుండా మనం ఇలాంటి ఈ చిన్న చిన్న పరిహారాలు అయితే పాటించాలి నమ్మకం ఉన్న వాళ్ళు ఇలా ఈ పరిహారాన్ని పాటించండి ఇలా ఇవన్నీ కూడా మనం పాటించినట్లయితే మనకున్న సమస్యలన్నీ కూడా దూరమయ్యి మనం సంతోషంగా ఉండడానికి కారణమవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్